1960 సినిమా నిర్మాణం అనేది జరిగింది కదా, ఇప్పుడు సినిమాలకి గల తేడా ఏమంటారు? బాగా ప్రశ్న వేసావు. తారాల జీవితాల గురించి అని చెప్తే బాగుండేది, నీ ఉద్దేశం అదే కావచ్చు. సరే, ముందుగా నా వీడియోలు ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి, నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రేక్షకులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా నేను. అది చాలా అద్భుతమైన విషయం మన సినిమా ఫీల్డ్కి. దాన్ని సువర్ణ అంటే స్వర్ణయుగం అంటారు అన్నమాట. 65 నుంచి వచ్చినటువంటి సినిమాలు మామూలుగా రాలేదు. అవన్నీ నిష్ణాతులు, ఇప్పుడు ఈ రోజు మనం ఆలోచించినట్టయితే ఎవరో ఒకరున్నారు కళా తపస్వి, ఆ రోజుల్లో అందరూ కళా తపస్సులే. అందరూ సినిమాని ఒక తపస్సులాగా భావించిన వాళ్ళే. అప్పుడు కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకున్నట్టయితే హెచ్ఎం రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు, తర్వాత ఆదూరు సుబ్బారావు గారు, తర్వాత ఆదినేని ప్రకాశరావు గారు, ప్రత్యేకాత్మ గారు, వీళ్ళందరూ కూడా అంటే ఒకరిద్దరం కాదు, మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా కమల గారు, కామేశ్వరరావు గారు, వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి కృషి చేశారు. బాగా చదువుకొని వచ్చారు. గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు తొలి రోజుల్లో మన తాలూకు టెక్నీషియన్స్ అందరూ కూడా బీఏ చదువుకున్న వాళ్ళు, బీఏ హానర్స్ చదువుకున్న వాళ్ళు. అంత మంచి వాళ్ళు వచ్చారు కనుక టెక్నీషియన్స్గా, వాళ్ళు బాగా కష్టపడ్డారు, కృషి చేశారు, ఆ సినిమాలు కూడా చాలా గొప్పగా తీర్చిదిద్దారన్నమాట. అందువల్ల ఆ రోజుల్లో సినిమా చాలా వైభవాన్ని చవిచూసింది. అయితే మరి ఈ రోజుల్లో లేదా అంటే ఈ రోజుల్లో ఎవరికి తీరుబాటు లేదు. ఎవరో ఒక పెద్ద హీరో సూపర్ స్టార్ మనకి డేట్స్ ఇచ్చారు కనుక ఇవాళ సాయంత్రం డేట్స్ ఇచ్చినట్టయితే రేపు ఉదయం ఎక్కడో కొబ్బరికాయ కొట్టేశారన్నమాట, పూజ చేసేస్తారు, ఇండస్ట్రీ అంతా తిరగబడిపోతుంది. మీ కథ ఉందా లేదా, పాటలు ఉన్నాయా లేవా, షూటింగ్ ఎక్కడ, అవుట్డోరా ఇండోరా, ఎవరు డైరెక్టర్, అన్ని తీసి పక్కనే పెట్టండి. ఒక ప్రొడ్యూసర్ అనేవాడు హీరో డేట్స్ దొరికినట్టయితే ఒక డైరెక్టర్ అనేవాడిని అడ్డం పెట్టుకొని సినిమా స్టార్ట్ చేసేస్తారు. అది పెద్ద సూపర్ స్టార్ అయినట్టయితే ఇండస్ట్రీలో ఉన్నటువంటి మొత్తం సిబ్బంది అంతా అక్కడ డంప్ అయిపోతుంది. తిరగబడి చూస్తారు, విరగబడి చూస్తారు, అయ్యే నీకు అదేమిటి, నీకు మీకు అమ్మమిష ఏమిటి, అదే అవసరం లేదు, సినిమా చేస్తున్నావు అంటే చేస్తున్నాం. అది ఈ రోజులకి ఆ రోజులకి డిఫరెన్స్ ఏంటంటే, ఆ రోజుల్లో సినిమా అంటే ముందు కథ మీద కూర్చునేవారు. ఎన్టీ రామారావు గారి కథ ఎలా డిసైడ్ చేసేవారో తెలుసా నీకు? లేదు సార్, మాకు ఎట్లా తెలుసు. కవి గారు సినిమా కథ చెప్పినట్టయితే అందరిలో ఆ దర్బార్ అంతా కూర్చునేది, ఎన్టీ రామారావు గారు దర్బార్ అంతా కూర్చునేది. దర్బార్ అంటే అంటే అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ కానీ, ప్రొడక్షన్ వాళ్ళు కానీ, కెమెరామెన్ కానీ, తర్వాత ఆటో డైరెక్టర్ కానీ, ప్రతి ఒక్కరిని అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, ప్రొడక్షన్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూర్చునేవారు అన్నమాట. అందరినీ ఎన్టీ రామారావు గారు కూర్చోబెట్టే, కూర్చోబెట్టి ఆ కవి గారి కథ స్టోరీ చదువుతుండేవారు. చదువుతుంటే ఆ స్టోరీ అమ్మ వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ కవి గారు ఏదైతే కథ రాశారో ఆ కథ డైలాగ్స్తో సైతం రాయాలి. ఇప్పటిలాగా అరకొరంటే లాభం లేదు. నువ్వేమనుకుంటున్నావో, నువ్వేమి సినిమా తీద్దాం అనుకుంటున్నావు, నువ్వు డైలాగ్స్ ఏం రాసావో, నీ స్క్రీన్ ప్లే ఏమిటో మొత్తం చెప్పాలి, చదివి వినిపించాలి. వినిపిస్తే ఈ కూర్చున్న దర్బార్ చెప్పాను కదా నేను, వీళ్ళందరూ అంటే ఆర్ట్ డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టర్స్, కెమెరామెన్ను వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ స్పందిస్తుంటారు. మాట్లాడుతుంటే వాళ్ళ స్పందన ఉంటుంది కదా, నవ్వు వచ్చినప్పుడు నవ్వుతారు, సీరియస్గా ఉన్నప్పుడు ఇంకోలా పెడతారు, తర్వాత బాధ ఉన్నప్పుడేమో కొంచెం కళ్ళు చెమరుస్తూ ఉంటాయి. ఇలాంటి వివిధ రకాలుగా వాళ్ళు స్పందిస్తూ ఉంటారు కదా, ఆ స్పందన చూస్తారన్నమాట. అందరూ బాగా నవ్వారు, అందరూ బాగా ఎంజాయ్ చేశారు, అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ కథ అంతా అయిపోయిన తర్వాత అందరూ బాగా చెప్పారు అనుకుంటే అప్పుడు ఏం చేసేవాడంటే ఆ స్టోరీని తీసి ఓ పక్కన పెట్టేవారు. మళ్ళీ ఒక 6 మాసాలు పోయిన తర్వాత మళ్ళీ ఇలా మొత్తం దర్బార్ అంతా కూర్చున్నట్టయితే ఆ స్టోరీని కవి గారు చదివి వినిపించేవారు. 6 మాసాల ముందు వినిపిస్తుండగా వాళ్ళందరూ ఎలాగైతే స్పందించారో అలా స్పందించినట్టయితే ఆ కథ కరెక్టు. అప్పుడు ఏదో 3 బాగుండే హ్యాపీగా స్పందించవచ్చు. ఇప్పుడు 3 బాగాలేక లేకపోయినట్టయితే కథ చదవడం బాగాలేక, కథ బాగాలేక ఒకవేళ స్పందించకపోయినా సరే ఆ కథను తీసి పక్కన పెట్టేవారు. కానీ అంటే ఆడియన్స్ పల్స్
తెలుసుకునేవారన్నమాట. అలాగా అంటే మన దగ్గర ఉన్నటువంటి వీళ్ళందరూ వర్కర్స్ అందరూ ఎలాగ స్పందిస్తున్నారు, కథకి ఎలా రియాక్ట్ అవుతున్నారు, కామెడీకి ఎలా రియాక్ట్ అవుతున్నారు, బాధలకు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత వీళ్ళందరూ అప్పటికంటే బాగా స్పందించినట్టయితే అప్పుడు ఆ కథకి బైండ్ చేయించేవారు అన్నమాట సినిమా స్క్రిప్ట్గా. అప్పుడు సినిమా మీద కూర్చునేవారు, ఆ సినిమా మీద కూర్చున్నట్టే బాగా ఆలోచించి ఈ కథకి ఎవరైతే ఏ డైరెక్టర్ అయితే న్యాయం చేస్తారో ఆ డైరెక్టర్ని పట్టుకునేవాళ్ళు. అందులో మొహమాటాలు లేవు, మొహమాటాలు ఏవీ లేవు, నీ నా అనే భేదాలు లేవు. మన వాడు కదా, మన వాడిని డైరెక్టర్గా పెట్టేసుకుందాము, మన కులం వాడు కదా, అట్లాంటివి ఏమి లేవు. ఆ కథకి ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళని డైరెక్టర్గా పెట్టుకునేవారు అన్నమాట. పెట్టుకొని ముందు ఎవరిని పిలిపించేవారు, డైరెక్టరు ఎవరు మన డైరెక్టరు ప్రొడ్యూసరు కలిసి ముందు ఎవరిని పిలిపించేవారు, డైరెక్టర్ ప్రొడ్యూసరు ఒక ఆర్ట్ డైరెక్టర్ని పిలిపించేవారు. అయ్యా ఆర్ట్ డైరెక్టర్ గారు, ఇది కథ, ఇందులో ఎన్ని సెట్స్ వస్తున్నాయి, ఎన్ని లొకేషన్, ఇండోర్ ఎన్ని, అవుట్డోర్ ఎన్ని, డే ఎఫెక్ట్ ఎన్ని, నైట్ ఎఫెక్ట్ ఎన్ని, ఇందులో కాంబినేషన్ ఆఫ్ ఆర్టిస్టులు ఎవరుంటారు, ఇందులో క్లైమాక్స్ ఎక్కడ చేస్తున్నావు, క్లైమాక్స్ లొకేషన్ ఎక్కడ ఎక్కడ మీరు ఫిక్స్ చేస్తే బాగుంటుంది, కథను బట్టి మీరు ఎక్కడ క్లైమాక్స్ షూట్ చేస్తే బాగుంటుందో తెలియజెప్పండి అని ఇవన్నీ మన ఆర్ట్ డైరెక్టర్ తాలూకు ఇష్టానుసారంగా ఆయన తాలూకు ఇష్టం మేరకు నోట్ చేసుకునేవాడు అన్నమాట. ఆయన తయారు చేసేవాడు ఆ క్యారెక్టర్లు కూడా. ఆర్ట్ డైరెక్టరు ఇప్పుడులా కాదు, ఈ క్యారెక్టర్ రాధా అనే క్యారెక్టర్ ఉంది కదా, ఆ రాధ బొమ్మ గీసేవాడు కథను చూసి. కథను చూసి రాధ బొమ్మ గీసాడు. అలాగే మోహన్ అనే క్యారెక్టర్ ఉందనుకోండి, కథలో మోహన్ ఎలా ఉంటాడో, మోహన్కి ఎలాంటి వెగ్గు ఉంటే బాగుంటుందో, మోహన్ ఎలాంటి డ్రెస్ వేస్తే బాగుంటుందో అని చేసేవాడు అన్నమాట. అంటే క్యారెక్టర్ ప్రతి పాత్రలు కూడా వాళ్ళు డ్రా చేసి ఉండేవారు. ఒకవేళ దానభ చిత్రాలు అయినట్టయితే ప్రతాప్, ఆ ప్రతాప్ ఎలాగుంటాడు, తేమో వనకన్యక అని ఉందనుకోండి, ఆ వనకన్యక ఎలాగైతే బాగుంటుంది, ఎక్కడ షూట్ చేస్తే బాగుంటుంది, ఇంత డీటెయిల్డ్గా ఇంత మైన్యూట్గా వెళ్ళేవారు, వెళ్ళి అలా చేసేవారు అన్నమాట సినిమాల్ని. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏది ఎవరైనా ఒకటే మనకు అందుబాటులో ఉన్నారు, వాళ్ళకి మార్కెట్ ఉంది, వాళ్ళ బిడ్డ సినిమా తీసినట్టయితే సినిమా మార్కెట్ అయిపోతుంది, బిజినెస్ అయిపోతుంది. తర్వాత చూసేవాళ్ళ ఇప్పుడెక్కడా సంవత్సరం పాటు చూసేవాళ్ళు ఎవరు లేరు కదా, లేరు కదండి. అప్పుడు సినిమాలు సంవత్సరం పాటు చూసేవాళ్ళు అంటే బాలరాజు కానీ ఇవన్నీ పాతాల భైరవి ఇవన్నీ ఉన్నాయంటే ఓ సంవత్సరం పాటు వాళ్ళు చూసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నారు, వారం రోజులు చూడుండే కదా, అప్పటికి ఇప్పటికీ స్థూలంగా ఇది తేడా. అయితే ఇప్పుడు కాలతాపస్వం అనేది ఒకరు నటనా కానీ అప్పుడు సినిమా చేసే వాళ్ళందరూ కూడా నా దృష్టిలో వాళ్ళందరూ కళాతపస్సు చేసిన వాళ్ళే. అందుకే ఆ రోజుల్లో తీసిన సినిమాల్ని మనం ఏమంటున్నాము, స్వర్ణయుగం రా. ఆ స్వర్ణయుగంలో ఉన్నటువంటి నటీనటులు కాదు, డైరెక్టర్స్ కాదు, ప్రతి ఒక్కరు కూడా నిజంగా తపస్సు చేసిన వాళ్ళే. చిన్న యాక్టర్ నుంచి పెద్ద యాక్టర్ వరకు ప్రతి ఒక్కరు అందరూ కూడా తపస్సు చేసిన వాళ్ళే. చాలా బాగా చెప్పారండి.